नमस्ते टीएस 31 न्यूज गुम्मडिदेलो महिलामणुलकु बतकम्म चीरल पंपिणी चेसिन एम्मेल्ये गूडेम मैपाल रेड्डी संगारेड्डी जिल्ला गुम्मडिदेल मंडल केंद्रंलो बतकम्म चीरल पंपिणी कार्यक्रम चेपट्टारु। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి హాజరై ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరల పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు అత్యంత కన్నుల పండుగగా నిర్వహిస్తుందని పేద బీద బడుగు బలహీన వర్గాల స్త్రీలందరూ పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కేసీఆర్ వాయనంగా చీరలు పంపించారని అందుకు ఆడపడుచుల ఆశీర్వాదం ఉండాలని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిమ్ముల నరసింహారెడ్డి, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మండల నాయకులు ఎం నరేందర్ రెడ్డి, చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, భద్రప్ప దేవేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మండల అధికారులు, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ భిక్షపతి, మండల యువకులు, మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిన్న నుంచి నడుస్తా ఉంది। అందులో భాగంగా గుమ్మడిదాల మండలానికి గుమ్మడిదాల విలేజ్ లో ఈ రోజు ఇవ్వడం జరుగుతుందని ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న నరసింహారెడ్డి సర్పంచ్ గారు గుమ్మడిదాల, ఎంపీపీ గారు గుమ్మడిదాల ప్రవీణ భాస్కర్ రెడ్డి, అలాగే కుమార్ గౌడ్ జెడ్పీటీసీ గుమ్మడిదాల, మన గుమ్మడిదాల పక్క గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల ప్రముఖులు ఈరోజు బతుకమ్మ చీరలు తీసుకోవడానికి వచ్చిన పెద్ద మనుషులందరికీ, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు। ఈరోజు ప్రపంచమంతా కరోనాతోని ఇబ్బందులు పడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఇబ్బందులు ఉన్నా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు ఎక్కడ కుంటుపడకుండా అందిస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు। ఈ బతుకమ్మ చీరలు ఒకటే కాదు, బతుకమ్మ పండుగకు పంపిన ఒకటే కాదు, ఇది మన క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్ సోదరులకు బట్టల పంపిణీ, రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు వారికి బట్టల పంపిణీ, ఈరోజు బతుకమ్మ పండుగకు తెల్లకాడు ఉన్న వారి కుటుంబంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది। ఇది ఒకటే కాదు, చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి। ఈరోజు ముసలమ్మకు పెంచిను 200 కాడికలు, 1000 1000 కాడికలు, 2000 ఒంటరి మహిళకు 2000, 2000 వికలాంగులకు, 3000 రైతు బీమా, ఒక్క గుంట ఉన్నా 100 ఎకరాలు ఉన్నా రైతు చనిపోతే వినకర్మ కాకుండా 5 లక్షల రూపాయలు రావడం జరుగుతూ ఉంది। రైతు పెట్టుబడి ఎకరాకు 10000, ఆ విధంగా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి। ఇవన్నీ ఇట ఇన్ని ఇబ్బందులు ఉన్నా మన రాష్ట్రంలో బీదవారిని గ్రామాల వారీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు ఇవన్నీ అందేయడం జరుగుతూ ఉన్నది। ఈరోజు మీరందరూ పెద్ద మనసుతో కేసీఆర్ను మన మీ కొడుకులా కడుపులో ఉండే కొడుకులాగా కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ ఈరోజు ఇప్పుడు ఒక 5 మందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। తర్వాత తమ తమ గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ వచ్చి మీకు అందరికీ ఒకటే రోజు కాదు 3-4 రోజుల దాకా రేషన్ దుకాణం ద్వారా మీ అందరికీ అందేయడం జరుగుతుంది। కాబట్టి ఇది సంపూర్ణంగా స్వీకరించి కేసీఆర్ను ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ। కేసీఆర్ మాకు చీరలు ఇచ్చిండు, ఏ గవర్నమెంట్ ఇయ్యలేదు, ఎవరు ఇయ్యలేదు, కేసీఆర్ కడుపు చల్లగా ఉంటా కేసీఆర్ చీరలు ఇచ్చిండు పెద్ద మనుషులకు, మేము మంచిగానే ఉంటున్నాం। మీరు కేసీఆర్ ఇంతకంటే ముందు ఇంతగానం గవర్నమెంట్ వచ్చింది కానీ ఒవ్వరొక్క చీర ఇయ్యలేదు, ఒక్క రైకెప్ ఎలుక కూడా ఇయ్యలేదు। ఏ మీరేం కేసీఆర్ చల్లగా బతకాలి, కేసీఆర్ రావాలి, ఎక్కడికి వెళ్ళాలి।